హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ సార్ వారితో మాట్లాడారు. సార్ నమస్కారం. సార్ నమస్తే. సార్ లోకల్ బాయ్ నాని రీసెంట్గా వైజాగ్లో బోట్లో తగలబడిపోయి దాని కేసులో ఆయన అరెస్ట్ చేశారు. సో ఆ తర్వాత అతను కాదని చెప్పేసి వదిలేశారు కూడా. అయితే ఇప్పుడు ఆయన పోలీసుల మీద తనను కొట్టారని చెప్పేసి ఏబిఎస్ కార్పస్ పిటిషన్ వేశారు. మరి ఏం జరగచ్చు అంటారు సార్? యా, లోకల్ బాయ్ నాని ఇష్యూ మనం ఆల్రెడీ కూడా మాట్లాడుకున్నాం. ఫస్ట్ అతనే కారణం అన్నట్టుగా వచ్చాయి. తర్వాత అతను కారణం కాదు, అతను సీసీటీవీలో ఫుటేజ్ కూడా మేము పరిశీలించాము, అతను వేరే చోట పార్టీ చేసుకున్నాడు, సో అతను అక్కడ లేడనేది పోలీసులు చెప్పినట్టుగా కూడా వార్తలు వచ్చాయి. మరి ఏమైందో ఏమో కానీ సడన్గా ఇప్పుడు అతను వచ్చి కోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ వేశాడు. నిజానికి హెబియస్ కార్పస్ పిటిషన్ అనేది ఒక వింత అని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే హెబియస్ కార్పస్ అంటే ఏంటంటే, ఒక మనిషి కనిపించకుండా పోయినప్పుడు అతను కనిపించట్లేదు, అతన్ని కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయమని చెప్పండి, పోలీసులకి చెప్పండి అని కోర్టును అడుగుతారనమాట. అప్పట్లో నేను ఎపిసోడ్స్లో ఉన్నప్పుడు నేను అరెస్ట్ అయితే కూడా నా మీద హెబియస్ కార్పస్ వేశారు కోర్టు ప్రొడ్యూస్ చేయమని. సో ప్రొడ్యూస్ చేయమని వేస్తారు. అప్పుడు కోర్టు పోలీసులను ఆదేశిస్తుంది, ఫలాని వ్యక్తి అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు, ఆ వ్యక్తిని కోర్టుకి ప్రొడ్యూస్ చేయండి మీరు అని చెప్పినప్పుడు పోలీసులు తమ దగ్గర ఏమన్నా పెట్టుకొని ఉంటే ప్రొడ్యూస్ చేస్తారు. జనరల్గా పోలీసులు ఏం చేస్తారంటే, ఎవరినైనా అరెస్ట్ చేసినప్పుడు చేయాలనుకున్నప్పుడు కొంతమందిని ఎత్తుకొని వెళ్ళిపోతారు. వాళ్ళు ఏమీ చెప్పరు, ప్రాపర్గా అరెస్ట్ చేయాలని నోటీస్ ఇవ్వడం కానీ, ఆ నోటీసులో వాళ్ళు సైన్ సంతకాలు చేయించుకోవడం కానీ, అరెస్టు డేటు టైం ఇవన్నీ చూపించడం కానీ ఇది ప్రాపర్గా చేయరు ఎక్కువ కేసులు. ఈ మధ్య కూడా గుజరాత్ సారీ అస్సాం కోర్టులో కూడా సాక్షాత్తు ఎస్పీని పిలిచి భయంకరంగా చివాట్లు పెట్టాడు జడ్జి గారు, హైకోర్టు జడ్జి గారు. అలాగా చాలా చోట్ల జరుగుతుంటాయి. అట్లాంటప్పుడు ఏం చేస్తారంటే హెబియస్ కార్పస్ రిట్ పిటిషన్ వేస్తారు. ఇప్పుడు మరి ఈ అబ్బాయి ఉన్నాడు కదా, ఉన్నాడు, మీడియాతో మాట్లాడాడు, మరి హెబియస్ కార్పస్ ఎందుకు వేశాడు తెలీదు. ఏదేమైనప్పటికీ టెక్నికల్ ఇది పక్కన పెడితే, అతను ప్రధానంగా కోర్టుకి ఎందుకు వచ్చాడంటే, పోలీసులు నన్ను వేధిస్తున్నారు, పోలీసులు నన్ను చంపేస్తారు, నేను కోర్టుకు రాకపోతే పోలీసులు చంపేసేవాళ్ళు అన్న పద్ధతిలో వచ్చాడు. ఇది కొద్దిగా ఆశ్చర్యకరం. ఎందుకంటే పోలీసులకి అతన్ని చంపాల్సిన పరిస్థితి అవసరం ఏంటి, అతను ఎందుకు అంత తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారు? అతను ఏమంటున్నా అంటే, ఆ రోజు 19th నైట్ నేను ఒక ప్రైవేట్ పార్టీ ఇస్తున్నాను, అసలు నాకు బోట్లో కాలిందని తెలీదు, 11:45 నాకు ఫోన్ వచ్చింది బోట్లు కాలిపోతున్నాయని. నేను పరిగెత్తాను, అది కూడా వన్ టౌన్ పోలీస్ స్టేషన్ మీదుగానే వెళ్ళాను. వెళ్ళి నేను వీడియో తీశాను, అది కూడా 22 సెకండ్ల కంటే ఎక్కువ లేదు వీడియో, చిన్న వీడియో తీసి పెట్టాను. ఎందుకంటే ఈ న్యూస్ స్ప్రెడ్ అవుతుంది కదా అనే ఉద్దేశంతో పెట్టాను. కానీ ఆ 22 సెకండ్లు నాకు పెద్ద డబ్బులు వచ్చేది కూడా ఏం లేదు అని చెప్తున్నాడు. అప్పటికి నన్ను తిట్టారు అక్కడ చాలామంది మత్స్యకారులు అనేది కూడా చెప్తున్నాడు. దాని తర్వాత అతను ఏం చెప్తున్నాడంటే, నేను ఎక్కడెక్కడ ఉన్నాను అనేది సీసీటీవీలో కూడా రికార్డ్ అయింది, అదంతా కూడా పోలీసులు చూశారు. దాని తర్వాత విచారణకని నన్ను పిలిచి నన్ను విపరీతంగా అరెస్ట్ చేశారు, నాతో పాటు ఇంకొక 4 కూడా అరెస్ట్ చేశారు, నువ్వే కాల్చావని చెప్పారు, నేను కాల్చలేదని చెప్తే కూడా వాళ్ళు కన్విన్స్ అవ్వలేదు అనేది అతను ఆరోపిస్తున్నాడు. మరి ఇది ఇప్పుడు పోలీసులు బయటకు వచ్చి దీన్ని గురించి వాళ్ళు చెప్పాలి, అంటే నిజంగా ఇతను అరెస్ట్ చేస్తున్నారా. ఎవరైనా అరెస్ట్ చేయకుండా విచారణకు పిలిపించవచ్చు, విచారణకు మామూలుగా పిలిపిస్తారు, విచారణకు పిలిపించి నిజానికి విచారణకు కూడా 41A నోటీసులు ఇచ్చి పిలిపించాలి. ఎట్లా అంటే నువ్వు రా అనేది దాంట్లేదు. కానీ పోలీసులు ఎలా ఉంటారంటే, ముందు ఇంటికి వచ్చేస్తారు, అసలు ఏమీ లేకుండా ఇంటికి వచ్చేసి మనల్ని పట్టుకుపోతారు పోలీస్ స్టేషన్కి. ఎక్కడ ఏం ఫాలో కావట్లేదు పోలీసులు. ఇంత టెక్నాలజీ వచ్చినా, ఇంత మీడియా వచ్చినా ఇప్పటికీ అలాగే బిహేవ్ చేస్తున్నారు. మనం అనేక కేసుల్లో చెప్పుకున్నాం, ఇక్కడ కూడా తెలంగాణలో కూడా ఇలాంటివి చాలా జరిగాయి. అమ్మదిల్ అంబాడి లక్ష్మీ ఆమెను కూడా ఎంత తీవ్రంగా కొట్టారో మనం చూసాము. అట్లాగే ఆంధ్రప్రదేశ్లో చాలా కేసులు వింటున్నాం ఈ మధ్య, పోలీసులు చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు. సుధాకర్ డాక్టర్ దగ్గర నుంచి తీసుకుంటే అనేక మంది, ముఖ్యంగా పోలీసులు వ్యవహరించేది ఎక్కడంటే దళితుల మీద, బీసీల మీద, లేకపోతే గిరిజనుల మీద, ఇటువంటి ఒక మార్జినల్ సెక్షన్ ఆఫ్ పీపుల్ మీదనే ఎక్కువ వాళ్ళ ప్రతాపం, లేదా అగ్ర కులాల్లో ఉండే పేదల మీద. అంటే ఇటు ఎకనామిక్గా అయినా వీక్గా ఉండాలి, సోషల్గా అయినా వీక్గా ఉండే
సెక్షన్స్ మీదనే పోలీసులు ఎక్కువ ప్రతాపాన్ని చూపిస్తుంటారు. అయితే ఆంధ్రప్రదేశ్లో ప్రతిపక్ష నాయకుల మీద కూడా ప్రతాపం చూపిస్తున్నారు, ఇక్కడ కూడా అది మనం చూసాం. సో ఇది ఘోరమైన విషయం. నిజానికి ఆ అబ్బాయిని పోలీసులు అలా ట్రీట్ చేయడం ఘోరమైన విషయం. నిజానికి ఆ అబ్బాయి తప్పు చేశాడని వాళ్ళ దగ్గర ఏమైనా ప్రాథమిక సాక్ష్యాలు ఉంటే అబ్బాయిని అరెస్ట్ చేయాలి, కోర్టుకు పెట్టాలి. ప్రాపర్గా కోర్టు రిమాండ్కి విధించినప్పుడు కోర్టులో అడగచ్చు, కావాలంటే మా కస్టడీకి కావాలని కోర్టులో అడగచ్చు. కోర్టు ద్వారా వాళ్ళు విచారణ జరపచ్చు. ఇవాళ పెద్ద ఇదేం కాదు, విచారణ జరిపే పద్ధతులు బోల్డ్ ఉన్నాయి. సో అవన్నీ పోలీసులకు తెలియక కాదు. మరి ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు అనే దానికి పోలీసులే ఆన్సర్ ఇవ్వాలి. దీంట్లో అవసరం ఏముంది? మామూలుగా ఇప్పుడు బోట్లు తగలబడ్డాయి, తగలబడ్డాయి కారణాలు పిలిచి అడగచ్చు. ఈ అబ్బాయి మీద బిగినింగ్ వచ్చాయి కాబట్టి. ఏం వచ్చాయంటే ఈ అబ్బాయికి బాలాజీ అనే అతనికి ఇతనైతే బోట్ అమ్మాడు, ఆ బాలాజీకి బాలాజీ నుంచి డబ్బులు తీసుకున్నాడు. బట్ బాలాజీ తర్వాత నాకు వద్దు అన్నాడు. అట్లా వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ వచ్చింది. ఆ ఘర్షణ వల్లనే బోటు తగలబడింది అనేది ఒక ఫస్ట్ వచ్చిన వెర్షన్. అది కాదనేది ఈ అబ్బాయి ఖండించాడు. అట్లాగే ఈ అబ్బాయికి సంబంధించిన వాళ్ళు కూడా అప్పుడు ఖండించాడు కాదని. కానీ ఇది అవునా కాదో తేల్చాల్సింది పోలీసులే విచారణలో. సో ఈ అబ్బాయి నేను కాదంటున్నాడు, పోలీసులు ఒకవేళ నమ్ముతున్నారు అనుకో ఇతనే, ఎందుకంటే చేసిన వాళ్ళు నిజం చెప్పరని పోలీసులు అనొచ్చు. అట్లాంటప్పుడు ఏం చేయాలి? వాళ్ళు ప్రాపర్గా అతన్ని కస్టడీలోకి తీసుకొని విత్ ఇన్ 24 అవర్స్ కోర్టుకు పెట్టి, ఇదిగోండి ఈ ప్రాథమిక సాక్ష్యాలు ఉన్నాయి, ఇతను అక్కడ ఉన్నట్టుగా సీసీటీవీ ఉంది, లేదంటే అక్కడ ప్రత్యక్ష సాక్షులు ఉన్నారు, ఇవన్నీ కోర్టుకు పెట్టినప్పుడు కోర్టు కన్విన్స్ అయితే ఇతనికి రిమాండ్ ఇస్తుంది. ఆ తర్వాత వీళ్ళు కస్టడీకి అడగచ్చు, అప్పుడు విచారణ లోతుగా జరపచ్చు. ఇవేవి లేకుండా అతన్ని అరెస్ట్ చేయడం మాత్రం ఘోరమైన విషయం. ఇప్పుడు హైకోర్టు కూడా నోటీసులు జారీ చేసింది పోలీసులకి. సో పోలీసులు ఇప్పుడు హైకోర్టుకి చెప్పాల్సి ఉంటుంది వాళ్ళు ఎందుకు ఇతన్ని తీసుకున్నారు. మామూలుగా అయితే వాళ్ళు ఏం చెప్తారంటే విచారణ కోసం పిలిపించాము, విచారణ జరుపుతున్నాము అనేది చెప్తారు. సో అలా చెప్పినప్పటికీ కూడా ఈ అబ్బాయి ఆరోపణలు నిజముంటే మాత్రం కోర్టు వాళ్ళ మీద కూడా చర్య తీసుకునే అవకాశం ఉంది, పోలీసుల మీద కూడా. ఇదేమైనా అతను ఒక మంచి పని చేశాడు, ఎందుకంటే తనకి జరిగే అన్యాయాన్ని కోర్టు ద్వారా తీసుకెళ్ళడం వల్ల పోలీసులకి కొంత భయం ఉంటుంది. ఇలాగా ఎక్కువ మంది కానీ కోర్టులను అప్రోచ్ అవ్వగలిగితే పోలీసు వైలెన్స్కి వ్యతిరేకంగా పోలీసులు కూడా భయపడే అవకాశం ఉంది. ఒకప్పుడు పౌరోకల్ సంఘం ఒకటే గట్టిగా పనిచేస్తూ ఉండేది ఇటువంటి ఇష్యూస్ మీద. దాన్నే పోలీసు వైలెన్స్ మీద ఎక్కువగా పనిచేసింది పౌరోకల సంఘాలే అన్నమాట. సో ఇప్పుడు కొంత మీడియా కానీ ప్రతిపక్షాలు కూడా యాక్టివ్ అయ్యాయి. అప్పట్లో పౌరోకల్ సంఘం మాత్రమే ఏదైనా ఇట్లాంటి సంఘటన జరిగితే ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ వేసి విచారణ లోతుగా విచారణ జరిపి హైకోర్టుకి కానీ లేకపోతే వివిధ కోర్టుల్లో కేసులు వేయడం కానీ ప్రెస్ ముందు తీసుకురావడం ఇవన్నీ చేసేవాడు. సో ఏదేమైనా ఇవాళ పోలీసులు అయితే అక్కడ ఆంధ్రప్రదేశ్లో చాలా కేసుల్లో అన్లాఫుల్గా బిహేవ్ చేస్తున్నారు. కోర్టు కూడా సీరియస్గానే తీసుకుంటుందని అనుకుంటున్నాను ఈ కేసులో. చూడాలి. థ్యాంక్ యూ సార్.